అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచించి ఈరోజు దిశ చట్టాన్ని తీసుకురావడం మనం చూసాం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు మన విజయనగరం జిల్లాలో. మనం చిన్నప్పుడు సినిమాలో చూసాం పోలీసు నెత్తి మీద ఉండేటువంటి మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అని మనం చూసాం సినిమాలో. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు నెత్తి మీద ఉండేటువంటి మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే ఈ దిశ చట్టం మహిళల పట్ల అని చెప్పి సగర్వంగా ఒక మహిళ మంత్రిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పారు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని. సార్, మీరు మంచి ముఖ్యమంత్రి కాదు, దేశానికే ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలని ప్రజలకు అందిస్తున్నటువంటి, ప్రజా సంక్షేమమే మీ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఒక మాట సార్, నేను కృతజ్ఞత అన్నది మీకు మా విజయనగరం జిల్లా ప్రజల మధ్యలో చెప్పాలని మంత్రి అయిన దగ్గర నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్. ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి గిరిజన సంక్షేమ పాఠశాలలో నేల మీద కూర్చొని చదివిన నాకు ఈరోజు అదే గిరిజన సంక్షేమ శాఖకి మంత్రి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో మీ పక్కన కూర్చునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు చిన్న సహాయం చేస్తేనే మనం జీవితాంతం రుణపడి ఉంటాం, కానీ మీరు నాకు పరీక్షిత్ రాజు గారికి జీవితాన్ని ఇచ్చారు సార్, జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. సార్, మీరు ప్రతిపక్షంలో ఉంటే పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు ప్రతిపక్షంలో ఉన్నారు సార్, ఈరోజు మీరు అధికారంలో ఉంటే మేము అధికారంలో ఉన్నాం సార్, రేపు మీరు రాజకీయాల్లో ఉన్నంతకాలం మేము రాజకీయాల్లో ఉంటాం సార్, మీరు రాజకీయాలు వదిలేసిన రోజు పుష్పశ్రీవాణి పరీక్షిత్ రాజు కూడా రాజకీయాలు వదిలేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఆ రోజు కురుపా నియోజకవర్గంలో అభిమానంతో నేను ఒక మాట చెప్పాను సార్, కట్టే కాలే వరకు మీ వెంటే అని. ఈరోజు మీరు ఇచ్చిన గౌరవంతో చెప్తున్నాను సార్, నేను పరీక్షిత్ రాజు గారు మా కట్టే కాలే వరకు మీ వెంటే ఉంటామని చెప్పి ఈ వేదిక సాక్షిగా, మా విజయనగరం జిల్లా ప్రజల సాక్షిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై జగన్ జోహార్ వైఎస్ఆర్.